న్యూస్ భారత్ జోడో యాత్ర చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఏపీ అమరావతి రాజధాని రైతులు పోలవరం నిర్వాసితులు కలిశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అమరావతిని రాజధాని చేస్తామని అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్య రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరిస్తానని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అమరావతి పాదయాత్రలో పాల్గొంటానని రాహుల్ గాంధీ చెప్పారని అమరావతి రైతులు పోలవరం నిర్వాసితులు తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మకర్ స్పాండ్ సుంకన్న అందిస్తారు. భారత్ జోడో యాత్రలో అమరావతి నినాదాలు మార్మోగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియజేయడానికి మాతో పాటు అమరావతి రైతులు ఉన్నారు. వారితో మాట్లాడి చెప్పండి మేడం, ఏం రాహుల్ గాంధీతో ఏమేమి చర్చించారు, ఆయన ఎలాంటి భరోసా ఇచ్చారు మీకు? సేవ్ అమరావతి, సేవ్ ఆంధ్రప్రదేశ్ అండి. మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రాన్ని విడగొట్టింది కాబట్టి మరి అనేక సమస్యలు ఉన్నాయని చెప్పి మరి ఆయనకే చెప్పాము. ఆయన అప్పుడు ఒకటే మాట అన్నారు, మేము విడగొట్టేటప్పుడు ప్రామిసులు మీకు ఎన్నో చేసి ఉన్నాము, ఆ చేసిన ప్రామిసులు నెరవేర్చలేదు, మాకు అధికారం లేదు, మేము ఖచ్చితంగా నెక్స్ట్ మీకు మేము చేసిన ప్రామిసులన్నీ నెరవేరుస్తాము, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలన్నీ మాకు తెలుసు అని స్పష్టంగా రేపు రాబోయే మరి లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కూడా పెట్టి దీనిపై మరి పోరాడతామని చెప్పారు. ఎందుకంటే అమరావతి రాజధాని అనే నిర్ణయం జరిగాక ఆ రోజున ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా అమరావతికి సమర్థిస్తున్నాను, నేను దానికి అంగీకరిస్తున్నాను, మనస్ఫూర్తిగా మూడు ప్రాంతాల్లో విభేదాలు కలిగించొద్దనే ఉద్దేశంతో అని చెప్పి ప్రకటించిన తర్వాత గన్నవరంలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం అవసరం. ఎందుకంటే అమరావతి రాజధాని ఉంటే నీరస్గా మరి గన్నవరం విమానాశ్రయం అంతర్జాతీయంగా ఉంటే గనక మరి పెట్టుబడులు బాగా వస్తాయి, అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మేము గన్నవరం రైతులను కూడా అంతర్జాతీయ విమానాశ్రయానికి 800 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజున ముఖ్యమంత్రి మాట తప్పి మడమ తిప్పి మరి మూడు రాజధానులని మూడు ప్రాంతాల మీద చిచ్చు పెట్టాలి అని చెప్పి అనే ఉద్దేశంతో మరి ఆయన ఏదైతే చెప్పాడో అలా చేస్తే చిచ్చు పెట్టడం అని ఇవాళ అదే చేసి చూపిస్తున్నారు. కాబట్టి ఆ విషయాన్ని మేము రాహుల్ గాంధీ గారికి నివేదించుకోవడానికి మరి పార్లమెంట్లో ఈ విషయంగా మరి రాబోయే రోజుల్లో కూడా మాకు ఆయన అండ కావాలని చెప్పి అడగడం జరిగింది. అమరావతి రాజధాని అనేది రాష్ట్ర ఆవశ్యకత గురించి, అదేవిధంగా అమరావతి రాజధాని పరిరక్షణ మహోద్యమం గురించి పూర్తిగా వారికి సావధానంగా తెలియజేయడం జరిగింది. ఎంతో వినయంగా వారు అన్నీ అడిగి తెలుసుకున్నారు. తెలుసుకోవటమే కాదు, ఏ విధంగా దళితులకి జరుగుతున్న అన్యాయాన్ని పూర్తిగా తెలియజేశాం. ఇక్కడ ఏదైతే అమరావతి రాజధానిలో 32% మంది దళితులు భూములు ఇచ్చారనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇది దళిత రాజధాని, దళిత రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయబడింది అని స్పష్టంగా చెప్పాం. ఈ రాజధానిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉందని చెప్పినప్పుడు ఆయన స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుంది అని చెప్పారు. అదేవిధంగా హైకోర్టులో ఏమని తీర్పు వచ్చిందని అడిగినప్పుడు మేము స్పష్టంగా చెప్పాం, ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానికి మార్చేటువంటి అధికారం లెజిటిమేట్ కాంపిటెన్సీ లేదనేటువంటి విషయాన్ని స్పష్టంగా తీసుకొచ్చాం. 6 నెలలు అభివృద్ధి చేయాలని చెప్పినా కూడా ఈ ప్రభుత్వం 197 రోజులు ఆగి సుప్రీంకోర్టుకి వెళ్ళిందని తెలియజేసినప్పుడు సుప్రీంకోర్టులో కూడా న్యాయ పోరాటానికి భారత జాతీయ కాంగ్రెస్ అన్ని రకాల సహాయ సహకారాలు అమరావతి రైతులకు అందజేస్తుంది. ఏదైతే విభజన హామీలు ఇచ్చారో ఆ విభజన హామీలకు భారత జాతీయ కాంగ్రెస్ కట్టుబడి ఉంది. కెమెరా పర్సన్ చంద్రశేఖర్తో సుంకన్న, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రకు ఈరోజు అపూర్వ స్పందన. జనరల్గా అందరూ ఏమనుకున్నారంటే కర్ణాటక చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కొంత కాంగ్రెస్ పార్టీ విగ్గా ఉంది, ఈ యొక్క ప్రత్యేక హోదా ఇది తర్వాత రాష్ట్ర విభజన అంశం దెబ్బతీస్తుందేమో అని చాలామంది అనుకున్నారు. అందరి ఆలోచనను తలకిందులు చేస్తూ ఆ మూడు రాష్ట్రాలకు మించినటువంటి అపూర్వమైన స్పందన, స్వచ్ఛంద స్పందన రాహుల్ గాంధీ గారి పాదయాత్రకు, భారత్ జోడో యాత్రకు. ఈరోజు పాలహరివి నుండి ఈ యొక్క 10 కిలోమీటర్లు ఈ యొక్క ఆలూరు వరకు వచ్చినటువంటి 10 కిలోమీటర్ల యాత్రలో స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ప్రభుత్వాల మార్పు కోరుకుంటున్నారు.